హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఆఫ్ క్యాట్ టూ థౌజండ్ ట్వంటీ బ్యాచ్లో మనకు జాబ్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ అప్లికేషన్కి వచ్చేసరికి పదహైదు జూన్ రెండు వేల ఇరవై నుంచి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై వరకు ఈ డేట్లో మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది సో తర్వాత అప్లికేషనే కాదు నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ కూడా మనకు ఆల్మోస్ట్ ఇచ్చేస్తాడు ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఈ రెండు డేట్లలో ఏదో ఒక రోజు మనకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది సో ఆ డేట్లలో మనం ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి సో తర్వాత ఇక్కడ మనకి టూ కమి టూ టైప్స్ ఆఫ్ కమిషన్స్ ఉన్నాయండి టైప్ కమి కమిషన్స్ టూ టైప్స్ ఉన్నాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే పీసీ ఉంది ఎస్ఎస్సీ ఉంది పీసీ అంటే పర్మనెంట్ కమిషన్ అండి పర్మనెంట్ కమిషన్ ఓన్లీ ఫర్ మెన్ ఉంది ఇక్కడ ఓన్లీ ఫర్ మెన్ ఉంది అది కాకుండా ఈ పీసీ అంటే పర్మనెంట్ కమిషన్ ఆల్మోస్ట్ మనకి రిటైర్మెంట్ ఏది వచ్చేంత వరకు అంటే సిక్స్టీన్ ఇయర్స్ వరకు మనకు సిక్స్టీ ఇయర్స్ వరకు మనకు జాబ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది తర్వాత ఎస్ఎస్సీ షార్ట్ సర్వీస్ కమిషన్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ మాత్రం అంటే పది నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే మనకు డ్యూటీ అనేది ఉంటుంది ఓకేనా సో మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఏవి ఉన్నాయి ఒకసారి చూసుకుంటే ఎంట్రీ డిపార్ట్మెంట్ ఇక్కడ చూడండి ఆఫ్ క్యాట్ ఎంట్రీ ఉంది కదా ఫ్లయింగ్ డిపార్ట్మెంట్లో ఎస్ఎస్సి మెన్ అండ్ ఉమెన్కి వచ్చేసరికి సెవెంటీ ఫోర్ పోస్ట్లు ఉన్నాయండి తర్వాత గ్రౌండ్ ట్విటీ టెక్నికల్ వచ్చేసరికి పీసీ ఉంది ఎస్ఎస్సీ ఉంది అంటే పర్మనెంట్ కమిషన్ ఉంది ఎస్ఎస్సీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంది సో ఇందులో ఏఈఎల్లో వచ్చేసరికి పీసీ ఫార్టీ జాబ్స్ ఉన్నాయి ఎస్ఎస్సి ట్వంటీ సిక్స్ జాబ్స్ ఉన్నాయి తర్వాత పీఏఈఎమ్లో వచ్చేసరికి పీసీ ట్వంటీ త్రీ జాబ్స్ ఉన్నాయి ఎస్ఎస్సీ సిక్స్టీన్ జాబ్స్ ఉన్నాయి తర్వాత గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ వచ్చేసరికి పీసీ ఎస్ఎస్సీ రెండు ఉన్నాయి ఇద్దరికీ ఉన్నాయండి ముందు అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషనల్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి పీసీ ట్వంటీ త్రీ ఉన్నాయి ఎస్ఎస్సి సిక్స్టీన్ పోస్టులు ఉన్నాయి తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పీసీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి ఎస్ఎస్సి ఎయిట్ పోస్టులు ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్ పోస్టులు ఉన్నాయి మెటీరియాలజీ ఎంట్రీలో గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ ఉన్నాయి సో ఈ విధంగా మనకు జాబ్స్ అనేవి ఇక్కడ వచ్చారండి ఖచ్చితంగా సో మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్కి వచ్చేసరికి ఏజెస్ గురించి చూస్తే ఏజ్ గురించి చూస్తే ఫ్లైయింగ్ బ్యాంచ్కి వచ్చేసరికి ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్య ఏజ్ అనేది ఉండాలి తర్వాత గ్రౌండ్ డ్యూటీ వాళ్ళకి వచ్చేసరికి ట్వంటీ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ మధ్య ఉండాలి కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చేసారండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకొని ఉండకూడదు ఒకవేళ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న అయితే పెళ్లి చేసుకుంటే వాళ్ళ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఒకవేళ ట్వంటీ ఫైవ్ కానీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కానీ ట్రైనింగ్ పీరియడ్లో ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉండడానికి వీళ్ళు ఒప్పుకోరు అనేసి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఓకేనా తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏ ఏ జాబ్కి అప్లై చేసినా కానీ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి తర్వాత అదేవిధంగా డిగ్రీ డిగ్రీ కానీ బీటెక్ కానీ అదే డిగ్రీ లెవెల్లో ఏదైనా కానీ సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్తో మనం పాస్ అయ్యి ఉండాలి ఓకేనా సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్తో మనం పాస్ అయ్యి ఉండాలి తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆ క్వాలిఫికేషన్స్ గురించి ఉన్నాయి హౌ టు అప్లై చూస్తారా సో ఇక్కడ చూడండి కెరీర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డాట్ సిడిఏసి డాట్ ఇన్ ఈ ఈ లింక్ ఓపెన్ చేసిన అప్లై చేయొచ్చు తర్వాత ఇంకొక లింక్ ఇక్కడ ఇచ్చారు ఆఫ్ డాట్ సిడీఏసి డాట్ ఇన్ ఈ అప్లి ఈ లింక్ అయినా ఓపెన్ చేసి మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ అప్లై చేసుకోవడానికి కూడా మనకి ఎలా చేయాలి ఓపెన్ చేసినప్పటి నుంచి లాగిన్ కార్డ్ నుంచి సబ్మిట్ వరకు మనకి ఎలా చేయాలనేసి ఫుల్ డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ నోటిఫికేషన్లు ఇచ్చారు ఈ నోటిఫికేషన్ కింద మీకు డిస్క్రిప్షన్లో నేను మీకు ఇస్తాను అక్కడ డౌన్లోడ్ చేసుకొని మొత్తం అక్కడ మీరు పూర్తిగా డీటెయిల్స్ అన్నీ చదువుకోండి ఇంకా ఇక్కడ మనకు చూసినట్లయితే జాబ్స్ గురించి ఇక్కడ ఎగ్జామ్ టైమింగ్ చూడండి ఎగ్జామ్ టైమింగ్ కూడా మనకి ఇచ్చేసాడు పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటో తేదీ ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఈ ఈ రెండు రోజులలో మనకు ఎగ్జామ్స్ అనేది జరుగుతుంది ఫోర్ షిఫ్ట్స్ ఉంటాయండి ఫోర్ షిఫ్ట్లో మనకు ఏ షిఫ్ట్ అయినా మనకి ఎగ్జామ్ జరగచ్చు ఆ ఎగ్జామ్కి మనం అటెండ్ అయితే సరిపోతుంది సో ఇక్కడ సిలబస్ ఏందో చూడండి ఇక్కడ ఆఫ్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ వెర్బల్ ఎబిలిటీ ఇండి వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లీష్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ టెప్టిట్యూడ్ టెస్ట్ అనేది టూ అవర్స్ అండి ఎగ్జామ్ టైమింగ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది తర్వాత టెక్నికల్ బ్రాంచ్ వచ్చేసరికి మెకానికల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి ఎగ్జామ్ టైమింగ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుందండి తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే స్టేజెస్ స్టేజ్ వన్ స్టేజ్ టూ ఇచ్చారు కదా సో స్టేజ్ వన్లో ఏంటంటే మనకు ఫిజికల్ టెస్ట్ అవన్నీ ఉంటాయండి సో స్టేజ్ వన్ స్టేజ్ టూ అంటే రెండు అవే ఉంటాయి అందులో ఫిజికల్ టెస్ట్కి మనకు ఏమేమి తీసుకుంటారో చూడండి రన్నింగ్ ఇక్కడ ఇచ్చారు కదా రన్నింగ్ ఫోర్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో రన్నింగ్ చేయాలి తర్వాత స్కిప్పింగ్ ఉంటుంది పుషప్స్ సిటప్స్ వచ్చేసి మినిమం ఈచ్ ఇరవై ఇరవై పుషప్స్ చేయాలి ఇరవై సిటప్స్ చేయాలి తర్వాత చిన్నప్స్ వచ్చేసరికి ఎయిట్ చేయాలి రోప్ క్లైంబింగ్ వచ్చేసరికి త్రీ టు ఫోర్ మీటర్స్ చేయాలి రోప్ క్లైంబింగ్ తర్వాత స్విమ్మింగ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేయాలి సో ఈ విధంగా మనకు ఇచ్చేసారు తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ బ్యూటీ డిపార్ట్మెంట్స్కి వచ్చేసరికి డెబ్బై నాలుగు వారాలు ఉంటుందండి తర్వాత నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి వచ్చేసరికి యాభై రెండు వారాలు ఉంటుందండి సో ఈ ట్రైనింగ్ అనేది పూర్తి పూర్తయిన తర్వాత జాబ్ వస్తుంది ఖచ్చితంగా మనకు ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా శాలరీ ఇస్తారు లక్ష అక్షరాల లక్ష రూపాయలు అనేది మనకు శాలరీ ఉంటుందండి ఈ ఒకవేళ ఈ జాబ్ కొనుక్కుంటారంటే మీరు సెటిల్ అయిపోయినట్లే మా ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయినట్టు మీ పిల్లలు మొత్తం ఒకసారి ఈ జాబ్ కొడితే ఖచ్చితంగా సెటిల్ అయిపోయినట్టే సో మీకు ఇక్కడ అప్లికేషన్ అనేది కింద మీకు లింక్లో పదహైదో తేదీ నుంచి మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ రోజు నుంచి మీకు లింక్లో ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా పదహైదవ తారీఖు ఎలా అప్లై చేయాలో కూడా నేను దీని మీద ఒక వీడియో క్రియేట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ మీరు కూడా ఆ వీడియో కూడా మీరు వాచ్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను మీకు రియాక్ట్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది నేను మీకు పాస్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో